హాయ్ ఫ్రెండ్స్, నేను గోర్చిక్కుళ్ళతో కూర చేశానమాట. అంటే మా అమ్మగారు ఎట్లా చేసేవాళ్ళంటే, ఈ గోర్చిక్కుడుగాయని రోట్లో వేసి దంచివి, పచ్చివే దంచి దాని పసరంతా పిండేస్తాం అనమాట. గట్టిగా పిండేసి తిరగమాత వేసేయటం, దాని మీద నీళ్ళ మూత పెట్టాలన్నమాట. నీళ్ళ మూత పెడితే మగ్గుతుంది బాగా. మొదటి నుంచి మా అమ్మ బాగా అలవాటు అనమాట. ఆ పసరంతా పోతుంది, పచ్చి పసరంతా పోయినాక తిరగమాత వేసి మూత పెట్టేసి నీళ్ళ మూత పెట్టాలి దాని మీద. ఇదిగోండి పసరంతా పోతుంది పిండేస్తే. రోట్లో వేసి నూరి మూత పెట్టితే ఆ నీరు వల్ల మగ్గుతుంది. దాంట్లో మనం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, మళ్ళీ పసుపు, కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా వేస్తే బాగుంటుంది. అన్నీ అది పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు కూడా అందులో వేసి నూరాలన్నమాట. ఇవన్నీ నూరి పక్కన పెట్టుకొని అది మగ్గినాక ఇవన్నీ దాంట్లో వేసేయాలన్నమాట. వేసి మామూలుగా ఉడకబెట్టి చేయొచ్చు. ఇట్లా పచ్చితే చాలా బాగుంటుంది, అంత పసరంత పోతుంది. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎట్లా చేస్తేనే మాకు బాగా అలవాటు. బాగుంటుంది చూడండి, మీరు కూడా బాగా ట్రై చేసి. పచ్చి ఇది గోర్చిక్కుడుగాయ, గోర్చిక్కుళ్ళు అనమాట. అవి ఒలిచి దంచి బాగా రసం పసరంతా పిండేసి తిరగమాత వేయటం, తిరగమాత వేసి నీళ్ళ మూత పెట్టేయటం. కూర కూడా చాలా బాగుంటుంది. అదిగోండి దానిలో పసుపు వేయాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇవన్నీ దాంట్లో వేసేస్తాం అనమాట. ఈ కొత్తిమీర, ఇవన్నీ నూరి పెట్టుకున్నా కదా, ఇందులోనే చింతపండు అన్నీ కలిపేస్తాం. ఉప్పు కూడా దానికి సరిపడా ఉప్పు వేయాలి. అదంతా దాంట్లో వేయటం. కొబ్బరి చాలా టేస్ట్గా బాగుంటుంది. గోర్చిక్కుడుగాయ మామూలు ఉడకబెట్టి శనగపప్పు వేసి చేయటం చేస్తారు, ఇది వెరైటీ అనమాట. దంచి పసరంతా పిండేసి తిరగమాత వేసి చేస్తే పసరు కూడా ఉండదు అనమాట, పచ్చి ఇది ఉండకుండా బాగుంటుంది, తినబుద్ధి అవుతుంది. మా అమ్మ మొదటి నుంచి అట్లాగే చేసి మాకు కూడా అలవాటట్లయింది. చాలా బాగుంటుంది తింటే. అన్నంలోకి ఎప్పుడు గోర్చిక్కుడుగాయ తెచ్చినా కూడా ఇట్లా చేస్తాం అనమాట. చాలా బాగుంటుంది. ఇందులో ఉడికింది కూడా, అందులో పసుపు అన్నీ వేసేసి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు, ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే మగ్గిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ చూడండి, ఇలా గోర్చిక్కుడుగాయ ఇలా కూడా చెయ్యొచ్చు అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది గాయ. అదిగోండి రోట్లో వేసి నూరొచ్చు పచ్చిమిరపకాయలు, ఇది మొత్తం అవి కూడా వేసి నూరొచ్చు. కానీ ఈ పసరు పిండటానికి ముందే అవి మామూలుగా నూరేసి పసరంతా పిండేసి అదిగండి దానికి సరిపడ ఉప్పు, ఉప్పు వేసేస్తే పులుపు వేసాము, ఉప్పు వేసాము, అన్నీ వేసాము, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ కూడా. ఇట్లా చేసుకొని చూడండి, ఇక పసుపు కాసేపు నీళ్ళ మూత పెట్టి సిమ్లో పెట్టి ఉంచేస్తే చాలా బాగా ఉడికిపోతుంది. గోర్చిక్కుడుగాయ కూర రెడీ అవుతుంది. అందరూ ఇష్టపడతారు ఇట్లా చేసుకొని తింటే, చాలా బాగుంటుంది. గోర్చిక్కుడుగాయ దంచి పిండితే పసరంతా పోతుంది కాబట్టి దాన్ని తిరగమాత వేసి నీళ్ళ మూత పెట్టి చేస్తే చాలా బాగుంటుంది, ఉడికిపోతుంది. మొదటి నుంచి ఇట్లా అలవాటు, మా అమ్మ అలాగే చేసేది, అట్లా అలవాటు అయిపోయింది. బాగుంటుంది కూర కూడా చూడండి అయింది. చాలా బాగుంటుంది కూర. కొబ్బరి కూడా వేస్తాం కదా, కొబ్బరి దంచేసేసాం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చింతపండు అన్నీ కలిపింది, పులుపు, కారము, ఉప్పు, చాలా బాగుంటుంది. అన్నీ కలిపి వేసి తిరగమాత వేసి మూత పెట్టి చేస్తే సూపర్గా ఉంటుంది గోర్చిక్కుడుగాయ కూర. అందరూ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇట్లా ఈ రకంగా చేసుకొని చూడండి ఎలా ఉంటుందో.